అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం భక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు భక్తి అంటే ఏమిటి భక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది అన్న విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భక్తి అంటే ఒక పవిత్రమైన భావన మనుషుల్లో ఈ భక్తి భావన కలిగిన వాళ్ళని భక్తులు అంటారు ప్రస్తుత సమాజంలో భక్తి భావం ఎంతో గణనీయంగా పెరిగింది ఇది చాలా సంతోషించవలసిన పరిణామం భక్తుల్లో కొందరు దైవనామస్మరణ భక్తుల్లో కొందరు దైవనామస్మరణ చేయడం కొందరు భజనలు చేయడం మరికొందరు జపం చేయడం కొందరు ధ్యానం చేయడం ఈ విధంగా పలు రకాలుగా దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు ఇలా భక్తులు భగవంతుణ్ణి ఆరాధించే మార్గాలు తొమ్మిది వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు ఈ నవవిధ భక్తి మార్గాల గురించి శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో చెప్పినట్టు వాల్మీకి మహాముని రాశారు అలాగే భాగవతంలో ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునికి ఈ నవవిధ భక్తి మార్గాల గురించి తెలియజేశాడు ఆ నవవిధ భక్తి మార్గాలు శ్రవణం కీర్తనం స్మరణం పదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ తొమ్మిది రకాలుగా చెప్పబడిన మార్గాలను నవవిధ భక్తి మార్గాలు అంటారు ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గాన్ని ఎంచుకున్నా భగవంతుని అనుగ్రహాన్ని పొంది పునరావృత్తి రహిత స్థితిని పొందవచ్చు ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఒక్కో భక్తి మార్గంలో ప్రయాణించి భగవంతుని అనుగ్రహం పొంది భగవంతునిలో లీనమైన ప్రధానమైన భక్తులు ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మొదటిది శ్రవణం శ్రవణం అంటే వినడం భగవంతుని యొక్క కథలు వినడం ద్వారా ధరించిన వ్యక్తి పరీక్షిత్ మహారాజు తనకు ఏడు రోజుల్లో మరణం ఉన్నదని తెలిసి మరణించేందుకు ఏమాత్రం దిగులు చెందక ఈ ఏడు రోజుల్లో నేను ఎలా తరించాలి ముక్తిని మోక్షాన్ని ఎలా పొందాలి అన్న ఆలోచనలో ఈ ఏడు రోజుల పాటు భాగవత కథని శ్రవణం చేసి ఆయన ముక్తి పొందాడు ఈ శ్రవణ మార్గంలో మరికొంతమంది భక్తులు ఉన్నప్పటికీ ప్రధానంగా శ్రవణం ద్వారా తరించిన మొదటి వ్యక్తిగా పరీక్షిత్ మహారాజును చెబుతారు రెండవది కీర్తనం కీర్తనం భగవంతుని యొక్క గుణనామాలను ఆయన మహిమలను కీర్తించడమే కీర్తనం కీర్తన భక్తి మార్గం ద్వారా తరించిన వాళ్లలో ముందుగా సుఖబ్రహ్మ నారదుడు అన్నమాచార్యులు త్యాగయ్య ఇలా భగవంతుని యొక్క నామాలను ఆయన మహిమలను కీర్తించిన గానం చేసిన ఎందరో మహానుభావుల్ని ఈ కోవకు చెందిన వాళ్లుగా చెప్పుకోవచ్చు ఇక మూడవది స్మరణం భగవంతుని యొక్క నామాన్ని నిరంతరం క్షణం కూడా వదలకుండా నిరంతరం మననం చేయడం స్మరించడం స్మరణమవుతుంది ఈ మార్గంలో నిరంతర భగవన్నామ స్మరణ చేసి తరించిన మహనీయుడు ప్రహ్లాదుడు నాలుగవ భక్తి మార్గం పాదసేవనం భగవంతుని పాదాలకు సేవ చేస్తూ శుశ్రూష చేయడమే పాదసేవనం పాదసేవ ద్వారా ముందు తరించింది సాక్షాత్తు లక్ష్మీదేవియే అలాగే గురు పాదాలను పట్టుకుని గురువుకు శుశ్రూష చేసేవాళ్లు కూడా ఈ మార్గం లేకే చేరుతారు ఐదవ నవవిధ భక్తి మార్గం అర్చనం అర్చనం అంటే పూజ భగవంతుణ్ణి పూజ ద్వారా అర్చించడం ద్వారా తరించడం ఈ మార్గంలో తరించిన వారు పృదు మహారాజు భాగవతంలో ఏకం విశతి అవతారాల్లో పృదుమహారాజు మహారాజు కూడా ధేనువు రూపాన్ని ధరించి ధర్మ సంస్థాపన చేసినట్టు చెబుతారు ఇక ఆరవది వందనం వందనం లేదా నమస్కారం అంటే భగవంతుడికి నమస్కరించటం ఈ భక్తి మార్గానికి ఉదాహరణగా అక్రూరుడు గురించి చెబుతారు అక్రూరుడు శ్రీకృష్ణునికి పరమ భక్తుడు అక్రూరుడు చేసే వందనానికి కృష్ణుడు ఎంతో పొంగిపోయేవాడని భాగవతం చెబుతోంది అలాగే షిరిడి సాయినాథుడు కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన భక్తులతో ఆయన మాట్లాడుతూ మనస్ఫూర్తిగా చేసిన ఒక్క నమస్కారం సరిపోతుంది అని ఎన్నో సార్లు చెప్పేవారు ఇక ఏడవది దాస్యం దాస్యం అంటే భగవంతుడు యజమాని తాను ఆయనకు సేవకుడన్న భావనతో పనిచేయడం భక్తిలో తరించిన అవతార పురుషుడు శ్రీ ఆంజనేయ స్వామి ఆయన రామచంద్రునికి దాస్యమూర్తిగా చివరి వరకు మిగిలిపోయాడు ఇక సఖ్యం సఖ్యం అంటే స్నేహం భగవంతునితో స్నేహబంధాన్ని ఏర్పరుచుకోవడం భగవంతుని తన స్నేహితుడిగా భావించడం అవుతుంది అలా చేసి తరించిన వారు అర్జునుడు ఆయన పక్కన సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఉండినప్పటికీ ఎక్కువ శాతం ఆయన తన స్నేహితుడుగానే భావించాడైనా ఇక అన్నిటికన్నా చివరిది నివేదనం మొత్తం తన శరీరాన్ని ఆత్మని భగవంతునికి అర్పించటమే నివేదనం అలా చేసి తరించిన వారు బలి చక్రవర్తి సాక్షాత్తు భగవంతుడు వామనుని అవతారాన్ని ధరించి బలి చక్రవర్తి వద్దకు వెళ్లి తనకు మూడడుగుల నేల దానం ఇవ్వమని ఆయన కోరినప్పుడు వచ్చినవాడు పరమేశ్వరుడని సాక్షాత్తు భగవంతుడని తెలిసి తనకు తాను సమర్పించుకున్న వ్యక్తి బలిచక్రవర్తి ఇవి తొమ్మిది రకాల భక్తి మార్గాలు వీటిల్లో ఏదో ఒక్క భక్తి సరే సంపూర్ణంగా ఆలంబనగా చేసుకుని ఆచరిస్తే తప్పకుండా ముక్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి